కే పాల్ గారిని కుట్టారని తెలంగాణలో ఆయన మీద దాడి చేశారని చాలా మంది క్రైస్తవ సేవకులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒక మాట చెప్తాం, జాగ్రత్తగా వినండి. కే పాల్ గారినే కాదు, ఎవరినైనా సరే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం తప్పే. దాన్ని ఎలా అయినా సరే ఆ విధంగా ఖండించడం కరెక్టే. తప్పు కొట్టకూడదు, ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి, కొట్టడం తప్పు అని చెప్పడం వరకు తప్పేం లేదు. కానీ మా కే పాల్ గారి మీద దాడి చేశారు, క్రైస్తవ సేవకుడు, క్రైస్తవ నాయకుడు, సువార్తికుడు, ఆయన మీద ఎందుకు దాడి చేశారు అని ప్రశ్నించడం ఈ సందర్భంలో కరెక్ట్ కాదని చెప్తున్నాను. ఎందుకు కరెక్ట్ కాదంటున్నానంటే, ఆయన ఒక సేవకుడుగానో ఒక క్రైస్తవ నాయకుడుగానో క్రైస్తవుల పక్షానో ఆయన తెలంగాణ వెళ్ళలేదు. ఆయన రాజకీయ నాయకుడిగా రాజకీయ పరంగా వెళ్ళాడు. అఫ్ కోర్స్ ఆయన ప్రజలకు మంచి చేయడానికి వెళ్ళుండొచ్చు, ప్రజలకు న్యాయం చేయడానికి వెళ్ళుండొచ్చు. అది ప్రజల పక్షాన ప్రజలుగా మాట్లాడితే బాగుంటుంది, క్రైస్తవులుగా మాట్లాడడానికి మంచిది కాదు అది. అంటే క్రైస్తవుల పక్షాన క్రైస్తవ ముద్ర వేసుకుని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒకవేళ ఆయనకి మీరు మద్దతు తెలపాలనుకుంటే ఒక సామాన్య ప్రజలుగా, సాధారణ ప్రజలుగా తెలుపుకోండి, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. కానీ మా క్రైస్తవ నాయకుడిని కొట్టడం కరెక్ట్ కాదు, మా క్రైస్తవ నాయకుడి మీద దాడి జరిగిందని చెప్తున్న కొంతమంది గురించి నేను ఇలా స్పందించాల్సి వస్తుంది, దట్ ఈస్ నాట్ రైట్. ఒకవేళ మీరు స్పందించాలనుకుంటే, మన గుంతకల్లో ఒక సేవకుడి మీద దాడి చేశారు, ఆయన గురించి స్పందించండి. ఎక్కడైతే సువార్త ప్రకటనలో ఉన్నవారు ఎవరైతే హింసలు పొందుతున్నారో, ఎవరైతే అవమానాలు పొందుతున్నారో, ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, వాళ్ళ పక్షాన క్రైస్తవులుగా మాట్లాడండి. అంతేగాని పూర్తిగా రాజకీయ జీవితానికి అంకితం అయిపోయినటువంటి కే పాల్ గారి గురించి ఒక క్రైస్తవ వక్తలుగా, క్రైస్తవాల వకీలుగా, క్రైస్తవ పక్షాన మాట్లాడడం అనేది న్యాయం కాదు. సో మీరు క్రైస్తవ పక్షపాతిగా వ్యవహరించక్కర్లేదు అక్కడ, ఎందుకంటే ఆయన క్రైస్తవుల పక్షాన పోరాటం చేయలేదు అక్కడ. ఆయన వ్యక్తిగతంగా రాజకీయ పరంగా ఆయన పోరాటం చేసుకున్నారు కాబట్టి మరి అందులో మంచిదో చెడ్డేదో చూసిన వాళ్ళకి తెలుసు, ఆయన ఏం చేశారో అక్కడ ఏం జరిగిందో చూసిన వాళ్ళకి తెలుసు. సో కాబట్టి నేను చేస్తున్నటువంటి నా మనవి ఏంటంటే, క్రైస్తవులకు ఎవరు క్రీస్తు పక్షాన మాట్లాడుతున్నారు, ఎవరు క్రీస్తు పక్షాన మాట్లాడలేదు, ఎవరు సేవ కోసం బ్రతుకుతున్నారు, ఎవరు సేవను విడిచిపెట్టి బ్రతుకుతున్నారు అనేది అబ్జర్వ్ చేసి అప్పుడు నిజాలు పరిశీలించి మాట్లాడాల్సిందిగా మీ అందరికీ ఈ చిన్ని వీడియో ద్వారా హితో పలుకుతూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.